बीआरएस को ना आदरण देश में यह पार्टी की लेद आ पार्टी एंपी बी लिंगय्य यादव तेलंगाणा अमल पधका देशा आदर्श स्वार्थं कोसमें पार्टी वीडुत बीजेपी की प्रजादरण लेद लिंगय्य यादव तो मा प्रतिनिधि नरेंदर फेस टू फेस पार्टी राष्ट्रव्याप్తంగా సంబరాలు చేసుకుంటుంది ఉపక ప్లీనరీలు మొత్తం పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది మరిన్ని విషయాలు ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ మన దగ్గర ఉన్నారు అడిగించే ప్రయత్నం చేద్దాం నగర్ ఎట్లా చూస్తారు పార్టీ కార్యక్రమాలు ఒక్కొక్కటి నిన్న బెదైతన సంబరాలు చేసుకున్నారు కార్యక్రమాలు ఉన్నాయి ఎట్లా చూస్తారు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి ప్రబంజనం ఇయాల మా కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది మా మానిఫెస్టోలు గాని మా విజన్ గాని मादेदो गाली अधिकार पार्टी का उद्यम पार्टी प्राणा पनंगबेट्टि साधिंचिन पद्नालु राजकीय पार्टी ओप्पिंचि साधिंचिन नायकुडु केसीआर జరిగినటువంటి ప్లీనరీ కార్యక్రమంలో కావచ్చు చాలా అసంతృప్తి బయటపడింది చాలా చోట్ల ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకున్న సంఘటనలు ఎట్లా చూస్తారు అంటే సరైనటువంటి క్యాడర్కు వాళ్ళకు గుర్తింపు లేకపోవడమా లేదంటే ఎట్లా రానున్న రోజుల్లో పదవులు ఏమైనా వస్తాయా వాళ్ళకి కాదు 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 అది తప్పది పెద్ద రాజకీయ పార్టీ అయింది ప్రజారంజకమైనటువంటి పార్టీగా ప్రజలందరూ కూడా ఈ పార్టీలో మేము కూడా నాయకత్వం వహించాలి కేసీఆర్ గారి యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలి బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కావాలనేటువంటి పోటీ తత్వం తోటి కొన్ని అభిప్రాయాలు చెప్పే విషయం కడ ఎవరో ఒకరారు ఉంటే చెప్తారు కానీ మా పార్టీలో అటువంటిది ఏం లేదు నాయకుడు కేసీఆర్ ఆయన ఏ కార్యక్రమం తీసుకుంటే దాన్ని తూచా తప్పక చేసేటువంటి పార్టీ ఇటు పొంగిలేటి కావచ్చు జూపల్ కృష్ణారావు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎంపీగా మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు అంతకంటే ముందు కూడా కొంతమంది వెళ్ళారు ఎట్లా పార్టీ నుంచి ఒక్కొక్కరు వెళ్తున్నటువంటి పరిస్థితిని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి పార్టీలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అంటే స్వేచ్ఛగా చెప్పేటువంటి పరిస్థితి లేదా అంటే రాష్ట్ర పార్టీ నుంచి దేశ పార్టీగా చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్లో స్వేచ్ఛ లేదా మనిషికి అక్కడ ఎట్లాంటి అత్యంత స్వేచ్ఛ కలిగినటువంటి పార్టీ మాది మా నాయకుడు ఎప్పుడు ఎవరిది ఏ సమస్య అని తెలుసుకొని సందర్భాన్ని బట్టి అన్ని వర్గాలతోటి ఎంపీలతోటి కానీ ఎమ్మెల్యేలతోటి కానీ మంత్రులతోటి కానీ చేసి నిర్మాణాత్మకమైనటువంటి పార్టీ కొందరు అప్పటికప్పుడే వాళ్ళు ఊహించుకొని అనుకున్న పదవులు రాలేదనో లేకపోతే ఇంకేదో ఊహించుకొని కొందరు వాళ్ళ యొక్క స్వార్థం కోసమో వాళ్ళ పదవికాంక్ష కోసం పోతే పోయినోళ్ళు ఎంతోమంది ఉంటారు ఈ పార్టీగా ఇదివరకు రాజకీయ పార్టీలో కూడా పోతుంటారు మళ్ళీ పోయినోళ్ళు కూడా వస్తున్నారు మా దాంట్లో వాస్తవాలు గ్రహించుకొని కేసీఆర్ నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మా జిల్లాలో 75 ఏళ్ల స్వతంత్రంలో ఎప్పుడు 12కు 12 బీఆర్ఎస్ పార్టీ లేదు ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలు 12 మంది లేరు ఇలా కేసీఆర్ నాయకత్వంలో జయశ్రీరెడ్డి మంత్రిగా ఉన్న సందర్భంలో ఏకతాటిగా కార్యక్రమాలతోటి ప్రజలు అందరూ కూడా సంతోషంగా బీఆర్ఎస్ని ఆశీర్వదించారు మన జరిగిన బై ఎలక్షన్లు హుజూర్నగర్ అయితేనేమి నాగార్జున సాగర్ అయితేనేమి లేకపోతే మునుగోడు అయితేనేమి ఏ సందర్భం వచ్చినా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు మా పార్టీకి జిల్లాలో తిరుగులేదు చివరగా మీరు ఎంపీగా ఉన్నారు మొన్న అమిత్ షా ఇక్కడికి వచ్చి పరిశ్రమ పదుజాలు అంటే ఒక వ్యాఖ్యలు కూడా చేశారు 12% రిజర్వేషన్ ఏదైతే ముస్లింలకు సంబంధించి ఉందో లేదా 4% సంబంధించి అది కూడా అందరికీ పంచుతామని కూడా అట్లాంటి వ్యాఖ్యలు చేశారు ఎట్లా అర్థం చేసుకోవాలి వాళ్ళు పూర్తిగా మతతత్వానికి నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ అట్లుండదు భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి పార్టీ మాది ఈ మన ప్రభుత్వం మా రాష్ట్రం కూడా అటువంటిది అన్ని మతాలు అన్ని కులాలు సమానంగా చూసిన నాయకుడు కేసీఆర్ నువ్వు ఇచ్చేదేందో రిజర్వేషన్ ఇస్తే ఇవ్వాలి లేకుంటే లేదు కానీ ఉన్న రిజర్వేషన్ బీకేస్తాం అని ఒక మతాన్ని ఇబ్బంది పరిచే విధంగా మాట్లాడొద్దు లేకపోతే వాటిని ఎస్సీలకు ఇష్టం ఎస్టీలకు ఇష్టం అని మాకు గొడవ ప్రజలకు గొడవలు పెట్టే విధంగా మాట్లాడుతారు అది అందరు కూడా దాన్ని ఖండించారు అటువంటి పద్ధతులు ప్రజాస్వామ్యంలో పనికిరావు దురదృష్టం అకాల వర్షాలు ప్రతి ఏటా వస్తుంటాయి ఈ ఎండాకాలంలో చెడు వానలు వస్తాయి రైతులకు కూడా జరిగిన నష్టాన్ని మేము బాధపడ్డాం మేము కూడా తిరుగుతూనే ఉన్నాం మేము రైతులమే కాబట్టి వాళ్ళని కూడా ఆదుకుంటాడు మమ్మల్ని ఇది మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా వెళ్ళడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కార్యకర్తల విశ్వాసమే ఈరోజు ఆ స్థాయికి తీసుకుపోలేదని చెప్తున్నారు అలాగే పార్టీలో ఎలాంటి లుక్కలుక్కలు లేవు ఒకరిద్దరు పోయినంత మాత్రాన పార్టీకి వచ్చేటువంటి నష్టం కూడా లేదని ఎంపీ చెప్తున్నారు పోటీ స్టూడియో